वेलकम टू आल एएनएम्स वीडियो लो अनमोल न्यू वर्षन 5.0.3 अंड पैच नंबर 77 वर्षन 31/5/2023 रिलीज चेयडम जरिगिंदी काबट्टी प्रति ओक्क एएनएम कोत्त वर्षन नी अपडेट चेसुकोवडम एला अंड दांट्लो कोत्तगा वच्चिन ऑप्शन्स एंटी अनेदि अनमोल लाइव लो वीडियो जरूरत मुझे मी दर अनमोल एदे अनमोल ओपन चेयंगाने ऑटोमेटिक वर्षन वी अने चूप्चम जरूरत सो अपडेट अने ऑप्शन इकड़ा स्क्रीन मीद कनबड़ती इकड़ अपडेट नोक्किते अपडेट चेसुकोवच्चु इधी प्रासेस अला काकुंडा ఇంకా కొన్ని చోట్ల కొత్త ట్యాబ్స్ ఇచ్చిన చోట ఒకవేళ ఇలా అప్డేట్ కాకపోతే వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు ఏదైతే ట్యాబ్ లో గూగుల్ ప్లే స్టోర్ అని ఉంటుంది సో గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ కూడా అన్మోల్ యాప్ అని కొట్టితే మీకు ఇక్కడ ఇలా కనబడతాయి దీంట్లో మీకు చూపించినట్టు ग्रीन कलर लो उन्ना अनमोल वर्क मात्रमे मीरु सेलेक्ट चेसुकोवाली कोंतमंदी रेड कलर जोलिकि वेल्तुन्नारु इदि वेल्लकूडदु सो ओन्ली ग्रीन कलर लो उन्ना अनमोल दान्नि सेलेक्ट चेस्ते मीकु अदि ओपन अवुतुंदि सो इक्कड मीकु ऑटोमेटिक गा ऑलरेडी इंस्टॉल अयि उन्नट्लयिते अपडेट अनि कनबडुतुंदि ऑलरेडी ఇన్స్టాల్ అయి ఉంటే అప్డేట్ అని కనబడుతుంది మీకు ఏదైతే MDM సెక్యూరిటీ ఉన్న వాటికి అన్ఇన్స్టాల్ అనేది జరగదు ఓన్లీ అప్డేట్ మాత్రమే జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ అప్డేట్ ఆప్షన్ ని కూడా మీరు క్లిక్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదైతే అన్మోల్ ఓపెన్ చేయగానే అన్మోల్ లో మీకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినా కూడా మీకు అప్డేట్ అనేది జరుగుతుంది సో అప్పుడు కూడా ఇక్కడకే వస్తుంది ఇక్కడ మై అప్డేట్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ప్రాసెస్ మొత్తం అప్డేట్ అవుతుంది సో దీంట్లో ఈ న్యూ వర్షన్ లో మీకు కొత్తగా ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి మనకు ఆర్సెచ్ పోర్టల్ లో డెమోగ్రాఫికల్ అథెంటికేషన్ అనేది అంటే OTP లేకుండా మీ దగ్గర ఉన్న ఆధార్ నంబర్ తో ఏదైతే ఆధార్ లో ఉన్న పేరు అండ్ ఆర్సెచ్ పోర్టల్ లో ఉన్న పేరు సేమ్ అయినట్లయితే డెమోగ్రాఫికల్ అథెంటికేషన్ తో OTP లేకుండా చేసుకునే విధానం పోర్టల్ లో ఆర్సెచ్ పోర్టల్ లో ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు అన్మోల్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇది ఒకటి రెండోది కొత్తగా పోర్షన్ అనే ఆప్షన్ ని కూడా ఇవ్వడం జరిగింది YSR పోర్షన్ యాప్ లోకి మన యొక్క ANC ని మ్యాచ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ ఇచ్చే విధంగా దీంట్లో ఇవ్వడం జరిగింది ఎక్కువగా అంగన్వాడి వాళ్ళకి ఆర్సెస్ పోర్టల్ లో ఉన్న ఐడిల్ తో మ్యాప్ చేయాల్సి ఉంటుంది ఈ ఆప్షన్ మీరు ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అలా చేయడం వల్ల డూప్లికేట్ జరగకుండా వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు మూడోది EDD సో ఏదైతే EDD ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న లిస్ట్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఆ లిస్ట్ లో హై రిస్క్ ని కూడా ఐడెంటిఫై చేసుకొని ఏవైతే హై రిస్క్ ఉన్నాయో వాటిని కూడా చూసుకోవచ్చు మూడోది QR కోడ్ కు సంబంధించి నాలుగోది QR కోడ్ ద్వారా మనకి ఏదైతే MCP కార్డ్ మీద ఉన్న QR కోడ్ ని మ్యాప్ చేయడం వల్ల వాళ్ళ యొక్క డిటైల్స్ మొత్తం మ్యాచ్ చేసుకోవడం అనేది సో ఇవన్నీ ఇక్కడ మనకి కొత్త వెర్షన్ లో ఇవ్వడం జరిగింది మీకు ఏదైతే యాప్ అప్డేట్ చేసుకుంటారో అవన్నీ మీకు వస్తాయి ఇక్కడ మీకు అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఓపెన్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే మీకు కొత్తగా డౌన్లోడ్ అయిన అప్డేట్ అయిన యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినప్పుడు చాలా మంది ANMs ఏం చేస్తున్నారంటే ఇట్లా అలర్ట్ ఒకటి వస్తుంది కొన్ని పర్మిషన్స్ ఇవ్వండి అని సో నో అంటున్నారు కాదు కంపల్సరీ ఏదైతే అన్మోల్ అప్డేట్ అయిన తర్వాత పర్మిషన్స్ కంపల్సరీ ఎస్ నొక్కాలి అండ్ మీకు ఇక్కడ లొకేషన్ యాక్సెస్ కూడా అడుగుతుంది సో అది కూడా వైల్ యూజింగ్ ద యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవి రెండు చేయకపోవడం వల్ల కొంతమందికి యాప్స్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి
సో మీకు ఆల్రెడీ అంతకు ముందున్న ఏఎన్ఎం లాగిన్ ఏదైతే ఉందో అదే లాగిన్ ఇక్కడ కనబడుతుంది. సో మీరు కొత్తగా మళ్ళీ లాగిన్ చేసుకోవడం, పాస్వర్డ్ మార్చుకోవడం ఇవన్నీ ఏం అవసరం లేదు. సో దీంట్లో ఈ కొత్త వెర్షన్లో మనకి ఇంకొకటి కొత్తగా ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే లాంగ్వేజ్. సో చాలామందికి అంతకుముందు ఇంగ్లీషు, కన్నడ, తమిళ్ ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ లాంగ్వేజ్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే అంతకుముందు ఇంగ్లీష్, హిందీ, కన్నడ మాత్రం ఉండింది. మనకి ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. మన కోసం స్పెషల్గా ఇది ఇచ్చారు. సో మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ తెలుగులోనే మీకు చూపిస్తాయి. సో ఇక్కడ లాగిన్ చేసుకుని ఇక అన్నీ తెలుగు కనబడతాయి. సో మీ పాస్వర్డ్ సేమ్ పాతది, అదే పెట్టుకోవచ్చు. తెలుగు మార్చుకున్నారు కాబట్టి దాంతోనే మీకు అన్నీ చేసుకోవాలా అని అడుగుతుంది. ఎస్ ఓకే నొక్కుంటే లోపలికి వెళ్ళిపోతుంది. తెలుగు మారింది కాబట్టి ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి అంటుంది. సో జస్ట్ బయటకు వచ్చేసి మళ్ళీ లాగిన్ చేయాల్సి ఉంటుంది, లాంగ్వేజ్ మారింది కాబట్టి. సో మళ్ళీ మీరు బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని మీ ఐడి ఏదైతే ఉందో 1, 2, సో ఆ ఐడి ఎంటర్ చేసి మొత్తం డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. అంటే అప్డేట్ చేసుకున్నప్పుడు మీకు వెర్షన్ తెలుగు లాంగ్వేజ్ ఇవి కావాలి అన్నట్లయితే కంపల్సరీ లాగౌట్ అయ్యి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అవి చూసుకోండి, చూసుకొని మీరు అప్డేట్ చేసుకోండి. డేటా మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవాల్సి ఉంది. కొంతమందికి వాళ్ళు అప్డేట్ దాంట్లో ఏదన్నా పెండింగ్స్ ఉంటే లాగౌట్ అవ్వదు. సో వాళ్ళు అప్పుడు లాగౌట్ కాకుండా మామూలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వాడుకోవాల్సి వస్తుంది. సో ఏదైతే సింక్లో పెండింగ్ ఉన్న వాటిని క్లియర్ చేసుకున్న తర్వాతే మీకు లాగౌట్ అనేది జరుగుతుంది. సో మాకు లాగౌట్ అవ్వలేదు అనే వాళ్ళకి ఏంటంటే సింక్కి వెళ్ళండి. సింక్లో మీకు ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న వాటిని మొత్తం క్లియర్ చేసుకుంటే మాత్రమే లాగౌట్ అయ్యి లాగిన్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే మీకు న్యూ వెర్షన్ ఆఫ్ తెలుగు వస్తుంది. లేదంటే ఇంగ్లీష్లోనే మీరు అట్లానే కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ ఎర్రర్లో ఉన్నవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మీకు తెలుగు వస్తుంది. ఇట్లా మీకు మొత్తం డేటా అంతా డౌన్లోడ్ అయిన తర్వాత మీ యొక్క సెంటర్స్ అవన్నీ కనబడతాయి. ఇక్కడ కొంతమందికి ఇంకా కొన్ని ఏఎన్ఎంస్కి ఉన్న డౌట్స్, వాళ్ళకి 2 విలేజెసే ఉంటే ఇక్కడ నెంబర్ 3 అని కనబడుతుంది అనేది కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ విలేజెస్ 2 ఉన్నా మన యొక్క ఈ డైరెక్ట్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ని కూడా కలుపుకొని అక్కడ 3 అని కనబడుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి. సో కాబట్టి అది గమనించి ఇది కరెక్ట్ డేటా అని, సో ఇక్కడ సరే అని నొక్కిన తర్వాత మీకు లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఒకసారి లాగౌట్ చేసి మీరు లాగిన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ దగ్గర కూడా ఇంకా చాలామంది ఏఎన్ఎంస్కి కొద్దిగా డౌట్ ఉంది. ఆ డౌట్లో ఏంటంటే మీరు ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ డీఫాల్ట్ పాస్వర్డ్ దగ్గర నమోదు చేయాలి. న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ డీఫాల్ట్ పాస్వర్డ్ దగ్గర అంతకుముందు మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అండ్ న్యూ పాస్వర్డ్ దగ్గర మీరు దాదాపు 1, 2, 3, 4 అండ్ ఇక్కడ కూడా 1, 2, 3, 4 పెట్టుకోండి. సో చాలామంది ఏఎన్ఎంస్ ఏం చేస్తున్నారంటే మొబైల్ నెంబర్ పైన అండ్ ఇక్కడ కింద రెండో దాంట్లో కూడా మొబైల్ నెంబర్ కొడుతున్నారు. సో అట్లా కొట్టినప్పుడు ఇక్కడ మళ్ళీ కింద 1, 2, 3, 4 కొడుతున్నారు. అలా కాదు, పైన మాత్రమే మొబైల్ నెంబర్, మిగతా రెండిట్లో 1, 2, 3, 4 ఎంట్రీ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ షో అని కనబడుతుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మీరు ఎంట్రీ చేసుకున్న మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అక్కడ కనబడుతుంది. ఎస్ నొక్కితే అది లోపలికి వెళ్తుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇక్కడ మీకు అంతా డేటా అంతా తెలుగులో
మీకు ప్రతి పాయింట్ తెలుగులో కనబడుతుంది, మీకున్న డేటా మొత్తం ఇక్కడికి డౌన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఈ కొత్త వెర్షన్లో మనకి ఇచ్చిన కొత్త ఆప్షన్స్, ఫస్ట్ మెయిన్ స్క్రీన్లో చూసుకుంటే మనకి పోర్షన్ అనేది ఇక్కడ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఈ పోర్షన్ అనే యాప్ ఆప్షన్ యాడ్ చేయడం జరిగింది. సో పోర్షన్ అనేది చేయాలి అంటే దీనికి ముందుగా మీరు కంపల్సరీ ఆఎన్సీకి అభా ఐడి లింక్ చేయాలి. అభా ఐడి లింక్ చేయకుండా మీరు పోర్షన్ అనే దాంట్లో మీరు ఏమీ చేయలేరు. సో మనం ఫస్ట్ ఏఎన్సీకి అభా ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత పోర్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి. సో అభా ఐడిలో మనకు వచ్చిన కొత్త ఆప్షన్ ఏంటి అంటే, మనకు అభా ఐడి లింక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లింక్ అండ్ క్రియేట్ అండ్ లింక్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. లింక్ అనేదేమో మీరు ఆధార్ ఉంటే ఆధార్తో, అభా ఉంటే అభా ఎంట్రీ చేసేసి లింక్ చేయడం అనేది, అంటే ఆల్రెడీ అభా క్రియేట్ చేస్తుంటే ఇక్కడ అభా నెంబర్ కొట్టేసుకొని మీరు ఓటీపీ పంపించి లింక్ చేయొచ్చు. లేదు మీ దగ్గర అభా లేదు, ఆధార్ మాత్రమే ఉంది, సో ఇక్కడ క్రియేట్ అండ్ లింక్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఆధార్తోనా లేదా వాళ్ళ యొక్క డీటెయిల్స్తోనా. సో మనకి తెలుగు అనేది మీకు అర్థమయ్యే భాష ఉంటుంది, కొన్ని మనకి పదాలు మనం అర్థం కాకపోతే ఇంగ్లీష్లో మనం మళ్ళీ మార్చుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇది జనాభా ప్రామాణీకరణ అంటే డెమోగ్రాఫికల్ అథెంటికేషన్, డెమోగ్రాఫికల్ అథెంటికేషన్ని ఇలా తెలుగులో చెప్పడం జరిగింది. ఇది ఆధార్ అథెంటికేషన్. సో దీని ప్రకారం రెండు ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి మీద ఆల్రెడీ మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే డెమోగ్రాఫికల్ అథెంటికేషన్ అనేది ఉందో అది క్లిక్ చేయగానే మీకు కన్సెంట్ అడుగుతుంది. ఇక్కడ ఆర్సిహెచ్ పోర్టల్కి ఇక్కడికి వచ్చిన చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆధార్తో పాటు ఆధార్లో పేరు ఎలా ఉంది, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో చేసి అప్పుడు మనం దాన్ని సబ్మిట్ చేసుకుంటే మ్యాచ్ అయితే మీకు వర్కౌట్ అయ్యి ఆ ఓటీపీ లేకుండానే వాళ్ళకి అభా లింక్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఇది డీటెయిల్డ్గా మళ్ళీ విడిగా వేరే వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో చూసుకొని మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే రెండో ఆప్షను అక్కడ ఏదైతే మీరు అభా క్రియేట్ చేసుకుంటారో ఇక్కడ మీ అభా దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ అభా ఐడీస్ కనబడతాయి. మీ యొక్క బెనిఫిషరీకి మీరు క్రియేట్ చేసిన అభా ఐడీస్ ఇక్కడ ఉంటాయి. పోర్షన్ యాప్లో మనం అభా ఎంటర్ చేయాలి కదండి, అభా ఐడీస్ మన దగ్గర ఉండవు, అది ఎలా తీసుకోవాలి అని మీరు అనుకునేటట్టయితే ఇక్కడ మీరు ఏదైతే అభా ఏబిడిఎం ఉందో ఏబిడిఎంలోకి వెళ్తే అక్కడ మీకు ఉంటాయి. సో ఇక్కడ ఉన్న అభా ఐడిని మీరు తీసుకొని పోర్షన్లోకి వెళ్ళి ఇక్కడ పోర్షన్లో అభా ఐడి ఎంట్రీ చేసి సెర్చ్ కొడితే వైఎస్ఆర్ పోర్షన్లో వాళ్ళు కూడా అక్కడ ఎంట్రీ చేసుకున్న అభాతో మ్యాచ్ అయ్యి రెండు లింక్ అవుతాయి. సో దీనికి సంబంధించింది కూడా మీకు డీటెయిల్డ్ వీడియో వేరే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది పూర్తి ప్రాసెస్ ఆఫ్ వీడియో మీకు ఇంకోటి చేయడం జరిగింది. సో దాంట్లో చూసుకొని మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మూడో ఆప్షను, ఇది వచ్చేసరికి ఈడీడి. ఈడీడి దానికి మనకి ఇక్కడ వర్క్ ప్లాన్. సో వర్క్ ప్లాన్కి వెళ్ళారనుకోండి, సో వర్క్ ప్లాన్లో మనకి ఇది పని ప్రణాళికని, వర్క్ ప్లాన్ని పని ప్రణాళికగా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో వర్క్ ప్లాన్లోకి వెళ్తే వర్క్ ప్లాన్ క్లిక్ చేస్తే మనకు అంతకుముందు సర్వీసెస్ అండ్ హై రిస్క్ మాత్రమే చూపించేది, ఇప్పుడు కొత్తగా మీకు ఈడీడి క్యాలెండర్ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది, కొత్తగా ఈడీడి క్యాలెండర్. సో ఈ ఈడీడి క్యాలెండర్ క్లిక్ చేసుకుంటే మనకి ఈడీడి యొక్క లిస్ట్ వస్తుంది, ఈ మంత్ కరెంట్ మంత్ది వస్తుంది. సో కరెంట్ మంత్లో ఉన్న మనం ఏదైతే ఆర్సిహెచ్ పోర్టల్లో ఎంట్రీ చేసుకున్న ఏఎన్సీలన్నీ ఆ నెలలో ఎవరైతే కాన్పు అవ్వాల్సిన వాళ్ళు ఏ తారీఖున ఉన్నారో ఆ తారీఖు దగ్గర రౌండ్ నెంబర్తో కనబడుతుంది, రౌండ్ దాంట్లో కనబడుతుంది. ఈ రౌండ్ది క్లిక్ చేసుకుంటే ఆ డేట్న ఉన్న పేర్లు కనబడతాయి. మనకి ఈ రౌండ్ ఓన్లీ బ్లాక్లో ఉంటే
నార్మల్ అని అర్థం. అదే మీరు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే మీకు ప్రతి నెల ఏవైతే ఉన్నాయో అవి చూస్తాయి. అలాగే ఒకటి రెడ్ కలర్లో వచ్చిందనుకోండి, సో ఇట్లా రెడ్ కలర్ వస్తే అది హై రిస్క్ అని అర్థం. సో హై రిస్క్ వాటికి ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనకి ఈ ఈడీడీ క్యాలెండర్లో ఇలా ఇవ్వడం జరిగింది. సో అది క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క హై రిస్క్ ఇక్కడ అధిక ప్రమాదం ఉన్నవి అనేది కూడా కనబడుతుంది. కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హై రిస్క్ ఏంటి, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇది చూసుకొని వాళ్ళని మనం జాగ్రత్తగా మనం సర్వీసెస్ ఇవ్వడానికి వాటికి ఉపయోగపడే విధంగా మనకి ఈడీడీ క్యాలెండర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే క్యూఆర్ కోడ్. సో క్యూఆర్ కోడ్ దానికి మనకి డేటా ఎంట్రీలోకి వెళ్తే, సో డేటా ఎంట్రీలో ఎలిజిబుల్ కపుల్ దగ్గర నుంచే మనం క్యూఆర్ కోడ్ని ఇచ్చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ దానికి వెళ్తే ఇక్కడ మ్యాప్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మ్యాప్ క్యూఆర్ కోడ్, మ్యాప్ క్యూఆర్ కోడ్ నొక్కితే మీ దగ్గర ఉన్న ఏఎన్సీ లిస్ట్ మొత్తం వస్తాయి. సో ఆ లిస్ట్కి సంబంధించిన ప్రతిదానికి ఇక్కడ క్యూఆర్ కోడ్తో మ్యాప్ చేసుకోవడం కోసం మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంసీపీ కార్డు ఉందో ఆ ఎంసీపీ కార్డులో మీద కూడా మీకు క్యూఆర్ కోడ్ అంటించిన కొత్త ఎంసీపీ కార్డ్స్ వచ్చినాయి. సో ఇక్కడున్న ఈ క్యూఆర్ కోడ్ని క్లిక్ చేసుకుంటే స్కానర్ ఒకటి వస్తుంది, అది మనం స్కాన్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ దీనికి లింక్ అవుతుంది. అప్పుడు ఆ కార్డ్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా జస్ట్ ఆ కార్డ్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని క్లిక్ చేయగానే మీ ఆర్సిహెచ్ పోర్టల్లో మీలో ఉన్న డేటా మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ ఆప్షన్ కూడా ఒకటి దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటి అంటే చేంజ్ చేసింది, అంటే ఆప్షన్ కాదు అంతకుముందున్న ఒక ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది. అదేంటంటే మనకి ఈసీ రీరిజిస్ట్రేషన్ చేయడానికి అన్మోల్లో కొద్దిగా ఇబ్బంది అయ్యేది, అది రిజాల్వ్ చేశారు. సో కాబట్టి మనం ఈసీని రీరిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. ఏదైతే ఈసీ అంతకుముందు గర్భిణీగా ఉండి మనకి ప్రజెంట్ 42 డేస్ దాటిపోయిన తర్వాత దాన్ని మనం రీరిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా అబార్షన్ కేసు ఉంటే అబార్షన్ కేసుని 15 డేస్ తర్వాత మనం మళ్ళీ రీరిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ని ఇక్కడ దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఏవైతే మనకు రీరిజిస్ట్రేషన్లో పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నదాన్ని మనం క్లిక్ చేసుకుంటే డేటా మొత్తం మనకి పాత డేటా అంతా దీంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏ డేట్కి ఈసీలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ డేటా అవన్నీ ఎంటర్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వివరాలు అవన్నీ ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకుంటే అది మళ్ళీ మనకి ఈసీలోకి వస్తుంది. అక్కడ నుంచి మనం దాన్ని ఏఎన్సీ చేయడానికి యూస్ఫుల్గా ఉండే విధంగా అన్మోల్లో ఇచ్చేయడం జరిగింది. సో ఇట్లా మనం రీరిజిస్ట్రేషన్లో ఉన్న దాన్ని క్లిక్ చేసుకుంటే డేటా మొత్తం మనకి డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయ్యి ఆ డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ మొత్తం అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు ఏ రోజుకి ఈసీగా మళ్ళీ నమోదు చేయాలనుకుంటున్నారో డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు అంటే మళ్ళీ గర్భిణీ కాకపోతే ఈరోజు డేట్ వేసుకోవచ్చు, లేదా ఒకవేళ గర్భిణీ అయినట్లయితే ఈడీడీ కంటే ముందు డేట్తో మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది చేసుకొని వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చేసేటప్పుడు కంపల్సరీ ఆశా సెలెక్ట్ చేసుకోండి, ఎంట్రీ చేసి అండ్ ఇక్కడ హస్బెండ్ యొక్క ఏజ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంట్రీ చేసుకొని మనం ఇక్కడ అంతకుముందు వాళ్ళకి పిల్లలు ఎవరున్నారు ఏంటి అనే వివరాలు ఎంట్రీ చేయాలి. కొన్ని ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సో కాబట్టి ఆ డీటెయిల్స్ చూసుకొని మనం సేవ్ చేసుకున్నట్లయితే ఇది ఈసీలోకి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అంతకుముందు 151 ఉన్నవి పెండింగ్లో ఉన్నది ఇక్కడ క్లియర్ అయిపోయి మనకి ఇక్కడ ఈసీలో 162 ఉంది, 163కి వచ్చేసింది. సో ఈ విధంగా రీరిజిస్ట్రేషన్ కూడా అన్మోల్లోంచే చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజ్ ఏం చేయడం జరిగింది అంటే మనకి ఒక అభా ద్వారా కొత్త ఈసీ చేసేటప్పుడు కానీ లేదా అభాని ఒక ఏఎన్సీకి లింక్ చేసేటప్పుడు వాళ్ళకి కంపల్సరీ ఏజ్ అనేది మనకి జనరల్గా 18 ఇయర్స్ కంటే
తక్కువ ఉన్నట్లయితే తీసుకునేది కాదు. సో వాళ్ళకి ఆధార్ ప్రకారం ఏజ్ 17 ఉందనుకోండి, సో టీనేజ్ ప్రెగ్నెన్సీ 17 ఏజ్ ఉన్న వాళ్ళని అభాతో లింక్ చేయడానికి కుదిరేది కాదు, దాన్ని దీంట్లో మార్చడం జరిగింది. సో ఇక్కడ అది ఎట్లా అనేది చూస్తే మనకు కొత్తగా ఈసీగా నమోదు చేసేటప్పుడే ఇక్కడ ఏజ్ కూడా అంతకుముందు ఇక్కడ 18 మాత్రమే తీసుకునేది, ఇప్పుడు 10 ఇయర్స్ ఏజ్ వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అట్లా అని 10 ఇయర్స్తో వాళ్ళకి మ్యారేజ్ చేయడం అనేది కాదు, అంతవరకు ఎలా తీసుకునే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆధార్లో వాళ్ళకి 17 ఇయర్స్ ఉన్నా కూడా ఆధార్ లింక్ చేయొచ్చు, అంతకుముందు పాత వెర్షన్లో ఆధార్ లింక్ అయ్యేది కాదు. సో అభా ఐడి క్రియేట్ చేయడానికి ఇది జరిగేది కాదు, ఆ ఆప్షన్ని ఇక్కడ మార్చడం జరిగింది. కాబట్టి వాటికి కూడా మనం అభా లింక్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆప్షన్ మాడిఫికేషన్ ఏం చేశారంటే బేబీ యొక్క బరువు, మనకు పుట్టిన పిల్లోడికి సంబంధించిన బరువు వేసేటప్పుడు అక్కడ అంతకుముందు 10 కేజెస్ వరకు తీసుకునేది. సో చాలామంది ఏఎన్ఎంస్ జనరల్గా వాళ్ళకి 1.0 ఏ బరువు ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోయి 10 వేసి ఎంట్రీ చేయడం జరుగుతుంటుంది. అట్లా తీసుకోకుండా ఉండడం కోసం 7 కేజెస్ వరకు మాత్రమే బేబీ వెయిట్ వేసే విధంగా తీసుకునే విధంగా చేంజ్ చేయడం జరిగింది. సో అదొక ఆప్షన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు VHND లో వర్క్ ప్లాన్కి సంబంధించిన మాడ్యూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది, వాటిని కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. అండ్ అలాగే చైల్డ్ ట్రాకింగ్లో వ్యాక్సినేషన్ సంబంధించిన దాంట్లో 6 వీక్స్ ఆఫ్ డోసెస్ దగ్గర అండ్ మెడికల్ హిస్టరీ దగ్గర ఎర్రర్లోకి వెళ్ళేవి. సో ఏదైతే మనకు ఒక 9 మంత్స్ ఎంఆర్ వ్యాక్సిన్ చేసేటప్పుడు మనకి మళ్ళీ కొత్త బేబీకి సంబంధించి వాళ్ళకి మెడికల్ హిస్టరీ మళ్ళీ విడిగా తీసుకునేది, అక్కడ ఎర్రర్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా రిజాల్వ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో అది కూడా ఇక్కడ మనకి ఈ కొత్త వెర్షన్లో మనకి చేంజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు మనకి ఇన్ఫాంట్ పిఎన్సీ క్లియర్ అయ్యేది కాదు, కొద్దిగా ప్రాబ్లం ఉండేది. సో ఈ దాంట్లో ఆ ఇన్ఫాంట్ పిఎన్సీకి సంబంధించింది కూడా క్లియర్ అయ్యే విధంగా మాడిఫికేషన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనం ఇన్ఫాంట్ పిఎన్సీని కూడా మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఏదైతే ఇన్ఫాంట్ ఉందో దానికి సంబంధించిన పిఎన్సీ విజిట్స్ కూడా ఎంట్రీ చేసుకొని సో వాటికి సంబంధించిన వివరాలు అవన్నీ మొత్తం 7 విజిట్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ అది కూడా మనకి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏదైతే మన హెచ్బిఎన్సీ విజిట్స్ చేస్తున్నారో ఆ హెచ్బిఎన్సీ విజిట్స్ మొత్తం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన అన్ని విజిట్స్ ఇక్కడ కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫాంట్ సంబంధించిన వివరాలు కూడా అప్డేట్ అవ్వడం అనేది ఇక్కడ మనం ఈ కొత్త వెర్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇందాక ఇక్కడ 102 ఉన్నాయి, ఇక్కడ 101కి చేంజ్ అయింది. అంతకుముందు అవి పోవేవి కావు, కొద్దిగా ప్రాబ్లం వచ్చేది. సో ఆ ప్రాబ్లమ్ని కూడా రిజాల్వ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ మనకి కొత్త వెర్షన్లో వాళ్ళు ఇచ్చినవి. ప్రతి ఒక్క ఏఎన్ఎం కంపల్సరీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వర్క్ బల్క్గా అన్నీ ఒకేసారి చేసి సింక్ చేయడానికి వచ్చినప్పుడు కొద్దిగా ఎర్రర్స్ ఎక్కువగా వస్తాయి, అది కూడా మీకు సింక్ కావడానికి కొద్దిగా ప్రాబ్లం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక 10-20 చేసిన తర్వాత కంపల్సరీ మీరు సింక్ చేసుకోండి. తక్కువగా ఉంటే సింక్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ ఎవరికైనా ఇక్కడ రెడ్ కలర్లో ఎర్రర్లో కనుక ఉన్నట్లయితే అక్కడ ఉన్న ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని వాటిని డిలీట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా డేటాతో మనం చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇట్లా మనకి అన్మోల్ని ఇంకొంత ఈజీ చేయడం జరిగింది. ఈ కొత్త వెర్షన్లో ఇంకా చాలా బాగా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం డీటెయిల్డ్గా ఇట్లాంటి ఇంకా వీడియోస్ చాలా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. సో అవి చూసుకొని మీరు ఈ వర్క్ ఈజీగా చేసుకుంటారనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ కొలీగ్ ఏఎన్ఎంస్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకొని వర్క్ ఈజీ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.